నమస్తే. తెలుగు సినిమా ప్రేక్షకులు కోకొల్లలు అని చెప్పి చెప్పుకోవాలి, ఎందుకంటే సినిమాకి సంబంధించిన లవర్స్ చూస్తే ఫస్ట్ తెలుగు ఆడియన్సే ముందుంటారని చెప్పి చెప్పుకోవచ్చు. అది ఇక్కడ అక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగోడు సినిమా అనగానే నిజంగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. అయితే సినిమాకి సంబంధించి చూసుకుంటే మూడు సీజన్స్ ఉంటాయి, ఒకటి సంక్రాంతి, ఇంకోటి దసరా, ఇంకోటి వచ్చేసి సమ్మర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి తరుణంలో అసలు ఈసారి సమ్మర్ సీజన్ అనేది పూర్తిగా వేస్ట్ అయిపోయింది, ఎటువంటి మూవీస్ రిలీజ్ కాలేదు అని చెప్పేసి అయితే సినీ ఇండస్ట్రీస్ వర్గాలు మాత్రం చెప్తూ వస్తున్నాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమా చూసుకోగానే ఖచ్చితంగా దీనికంటూ సీజన్ ఉంటుంది, సినిమాలకు కూడా సీజన్ అంటూ ఉంటుంది కాబట్టి ఈ సీజన్ వచ్చేసి సంక్రాంతికి ఒక పెద్ద సీజన్, అయితే దసరా అనుకోవచ్చు, అండ్ సమ్మర్ వచ్చి చాలా పెద్ద సీజన్ కింద చెప్పుకుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూడా ఈ ఎండలకి కొద్దిగా సేపు సెద తీయడానికి కావచ్చు, అట్లా ఏసీ హాల్స్లో కూర్చోవడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తుంటాం. కానీ ఈసారి సమ్మర్ అనేది చాలా బిగ్గెస్ట్ డ్యామేజ్ అని చెప్పేసి అయితే అంటున్నారు తెలుగు ఇండస్ట్రీకి, ఎందుకు అనుకో? నిజానికి ఏప్రిల్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు వెళ్ళి బ్లాక్ బస్టర్ హిట్లు అయిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే సితారా మూవీ అప్పట్లో వంశీది అది పెద్ద హిట్, అది ఏప్రిల్ నెలలో రిలీజ్ అయింది, 28వ తారీఖు రిలీజ్ అయింది. అలాగే అడవి రాముడు లాంటి సినిమా, సీనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా అడవి రాముడు సంవత్సరం ఆడింది రిలీజ్ అయిన తర్వాత నుంచి, అంత పెద్ద హిట్. అలాగే బాహుబలి కూడా, ఇలాంటి సినిమాలు ఏప్రిల్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్లు అయినాయి. అలాంటిది ఈ ఏప్రిల్లో పెద్ద హీరోల సినిమాలో ఏవి రిలీజ్ కావాలా అంటే, ఒక ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా మనం పెద్ద హీరోలు అని అనలేము, కానీ ఒక విధంగా చెప్పండి సెకండ్ కేటగిరీలో ఉండే పెద్ద హీరోల్లో విజయ్ దేవరకొండ ఉంటారు కాబట్టి ఆ ఫ్యామిలీ స్టార్ మీద అందరూ అంచనాలు ఉన్నాయి కాబట్టి ఆ దాని మీద అంచనా పెట్టుకున్నారు, కానీ అది సక్సెస్ అవ్వాల. ఆ తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది, లేకపోతే శ్రీరంగనీతులు ముంజమల బాయ్స్ అని అది కొంత పర్లేదు అనిపించింది, కానీ కలెక్షన్స్ పరంగా పెద్దగా ఏమీ లేదు. అది కూడా ఇక రత్నం అని నినో మొన్న వచ్చింది, థియేటర్ వెలవెళ్ళబోతున్నాయి, దారుణమైన పరాజయం అది. మరి బిజినెస్ పరంగా కూడా ఒక తెలుగు నాట మాత్రం అది 3.5 కోట్లకి ఎంత అమ్ముడైపోయింది అన్నారు, 1 కోటి రూపాయలు కూడా కలెక్ట్ చేయలే కాబట్టి ఈ వారాంతం అయిపోయింది, ఆదివారం కూడా అయిపోయింది కాబట్టి ఈ థియేటర్లో ఉంచాలా ఎత్తియాలనే పరిస్థితుల్లోనే ఉంది. ఏ థియేటర్లో చూసినా మీరు ఆన్లైన్లో చూసుకున్నా కానీ చెక్ చేసుకుంటే ఇవాళ సీట్లన్నీ ఖాళీ కనిపిస్తున్నాయి. ఒక సినిమా రత్నమనే కాదు, ఉన్న సినిమాలు ఏం ఆడుతున్నాయి మన సినిమా చూద్దాం అనుకుని ఓపెన్ చేస్తే మీకు చక్కగా మొత్తం అన్నీ క్లియర్గా ఏ టికెట్ కొట్టినా బుక్ అవుతుంది. అంటే అంత దారుణంగా ఈ ఏప్రిల్ అనేది గడిచిపోయిందండి. ఓవరాల్గా అయితే ఏప్రిల్లో ఒక విధంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ని ఫూలింగ్ చేసిందని చెప్పాలి. ఏప్రిల్ ఫూల్ అంటూ ఉంటారు కాబట్టి అటు ప్రొడ్యూసర్స్ ఫూల్ అయ్యారు, థియేటర్ యజమానులు ఫూల్స్ అయ్యారు, ఒక్క పెద్ద సినిమా లేదు. దీనికి కారణం ఏంటంటే ఎలక్షన్లు అనుకోవాలా, ఐపీఎల్ అనుకోవాలా తెలీదు. అయితే మనం చూసుకుంటే సినిమాల ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా చూపిస్తూ వస్తుంటారు. కాకపోతే ఈ ఏప్రిల్లో మీరు సరిగ్గా సరైన మూవీస్ కూడా పడలేదు. ఇంకోటి మార్చి ఎండింగ్ వచ్చేసరికి డీజే టిల్లు స్క్వేర్ అది ఒక్కటి మాత్రం 100 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పేసి అయితే అంటున్నారు. అదే రానున్నటువంటి ఒక వారంలో చూసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కావచ్చు, లేదంటే మనకు కృష్ణమ్మ కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాలు అయితే రాబోతున్నాయి. సో ఆ సినిమాల మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా, లేదంటే ఎలక్షన్స్ ఈ ఒత్తిడి అనేది ఇంకా ఎక్కువ ఉండే అవకాశం? ఐ థింక్ ఎలక్షన్స్ ప్రభావం ఉంది, అందుకనే కదా మే 9 రిలీజ్ కావాల్సిన కలికి సినిమా 27 తారీఖు వాయిదా పడిపోయింది. వాళ్ళు అఫీషియల్ డేట్ కూడా ఇచ్చేశారు కాబట్టి, అంటే మేలో కూడా పెద్ద హీరో సినిమాలు లేనట్టుగా చెప్పుకోవాలి. ఇక సెకండ్ క్యాటగిరీలో ఉండే విశ్వవక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద అంత ఎంత బజ్ ఉంది. అలాగే దిల్ రాజ్ బ్యానర్లో వస్తున్న లవ్ మీ సినిమా మీద కొంత అంచనాలు ఉన్నాయి. అలాగే నరేష్ సినిమా ఆ ఒకటి అడక్కు అది ఒకటి పర్లేదు. సత్యదేవుది కృష్ణమ్మ అనే సినిమా వస్తుంది. ఇవన్నీ కూడా కథగా చెప్పాలంటే దేనికి బజ్ లేదు. ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తప్పితే కథగా చెప్పాలంటే దేనికి బజ్ లేదని చెప్పాలి. అంటే అట్లా చూసినప్పుడు ఏప్రిల్లో ఎంతో మే కూడా అంతే కాబట్టి ఏప్రిల్లో మే ఈ 2 నెలల్లో కూడా ఇండస్ట్రీకి పరిస్థితి ఏంటి, ఈ సినిమాలకి ఆడకపోతే ఏంటి పరిస్థితి, ఈ వారం వచ్చే వారం చూసుకుంటే ప్రతినిధి రిలీజ్ కావాల్సింది, అది ఇంకా డేట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలా, అది ఈ వారం రిలీజ్ కావాలి ప్రతినిధి 2 అనేది. ఇట్లా బాక్సాఫీస్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ సినిమాలు ఆడకపోవడం, జనం థియేటర్కి వెళ్ళకపోవడం, మరి ఎట్లా ఉంటేనేమో మరి థియేటర్లని రన్ చేయకపోతే కష్టం కదా. థియేటర్ల మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు, అటు వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉంటారు,
ఇటు పక్కన మరి దాంట్లో పనిచేసి ఉద్యోగులు ఉంటారు, వాళ్ళు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలంటేనేమో యాజమాన్యాలకు ఇబ్బంది, ఇన్ని సమస్యలు ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం అయితే ఏప్రిల్ నెలలోనే చాలా థియేటర్లో షోలు క్యాన్సిల్ అయిపోయి చాలా థియేటర్లో షోలు పడలేదండి. అది ఇప్పుడు నాకు తెలిసి కరోనా టైంలో మూత పడింది అనుకున్నాం, కానీ ఆ కరోనా టైంలో ఎట్లా మూత పడినాయో ఆ తరహాలోనే దాదాపు ఇప్పుడు పరిస్థితి ఏప్రిల్లో ఉంది. మేలో కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాను రాను థియేటర్స్లో చూసే సంఖ్య కూడా కొద్ది తగ్గబోతుంది, థియేటర్లలో కూడా అవి కళ్యాణ మండపాల కింద తయారవబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ సమ్మర్లో ఇంత పెద్ద భారీ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా సినిమా హాళ్ళు కళ్యాణ వేదికల్లాగా మారిపోతున్నాయా అంటే ఏమంటారు? మారిపోతాయండి ముందు ముందు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోకపోతే చాలా కష్టం. మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు ఇప్పుడు దాకా, ఏంటంటే మామూలుగా థియేటర్లకు వెళ్ళట్లా మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు, కానీ మల్టీప్లెక్స్లో కూడా మీరు చూస్తే వెలవెలిపోతున్నాయి. నేను ఆదివారం నాడు ప్రసాద్స్లో కూడా మొత్తం చూడండి, మీరు ఆన్లైన్లో చూడండి, నేను చూసుకుంటే వెలవెలిపోయినాయి. ఎక్కడ బుకింగ్స్ లేవు అసలు, ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళ కోసం థియేటర్ రన్ చేయాలంటే ఏసీకి కరెంటు మరి ఇవన్నీ ఎంత ఎంత ఖర్చు అవుతుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి, వాళ్ళు చెప్పుకోలేరు కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వచ్చిన సినిమాలు ఏమో ఆడకపోతే మరి అంత డబ్బులు పెట్టి తీసి మరి ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సినిమాలు ఆడకపోతే అది ఇబ్బంది కదా. జనం ఎందుకు వెళ్ళట్లేదు థియేటర్ కంటే, అంటే ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయిందండి, దానివల్ల వెళ్ళట్లా. రానున్నటువంటి యొక్క కాలంలో ఇప్పుడు మనకి మే 9వ తారీఖు కల్కి అని చెప్పేసి అన్నది కాస్త పోస్ట్ పోన్ అయ్యి 27 అని చెప్పేసి అన్నారు. అది కాకుండా 27 మన కల్కి తీసుకుంటే తర్వాత 15 పుష్ప 2 రాబోతుంది. ఇలాంటి భారీ భారీ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అంటే సమ్మర్ ఒక్కటి ఎందుకు వదిలేశారు అంటే ఈసారి ఎలక్షన్స్తో ఎలక్షన్స్ ప్లస్ ఐపీఎల్ మ్యాచ్, సో వీటి గురించే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా అంతకుముందు నాన్ సీజన్ కింద మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈసారి ఎంతవరకు ఆశించవచ్చు అంటారు? అంటే సరైన షో సినిమా పెడితేనండి మళ్ళీ థియేటర్లకి అక్కడ వచ్చేస్తుందండి. అది భారతీయ 2తో జరుగుతుందా లేకపోతే కల్కితో జరుగుతుందనే చూడాలి మనం. సో కల్కి కావచ్చు, భారతీయ 2 కావచ్చు, లేదా పుష్ప 2 కావచ్చు, సో ఈ సినిమాలన్నీ చాలా పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి, సో సీజన్స్లో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా హిట్ అవుతుందా, లేదంటే కంటెంట్ ఉన్న సినిమా రిలీజ్ అయితే హిట్ అవుతుందా అనేది ఇప్పుడు తేలిపోతుంది అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా కంటెంట్ లేకపోతే అసలు ఏ సినిమా కూడా హిట్ అవుతుంది. కంటెంట్ ఉంటేనే జనం థియేటర్కి వెళ్తున్నారు. కంటెంట్లో దమ్ము లేదనుకోండి వెళ్ళట్లా. ఇప్పుడు వెబ్ సిరీస్ ఇవన్నీ ఇంట్లో వచ్చేస్తున్నాయి ఓటీటీలో, అవి బాగున్నాయి అనుకోండి అక్కడే కాలక్షేపం చేస్తున్నారు. ఇంత ట్రాఫిక్లో పడి ఇంత ఎండలో పడి మనం థియేటర్ దాకా వెళ్ళాలా, అక్కడ వెళ్ళిన తర్వాత ఇంత ఖర్చు పెట్టాలా, ఇలాంటివన్నీ లెక్కలకు వచ్చేస్తున్నాయి. కాబట్టి మంచి సినిమాలు హిట్ అయ్యే సినిమాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్తారు. కాబట్టి ఇక పాన్ ఇండియా అన్ని పాన్ ఇండియా సినిమాలు చేయాలంటే కష్టం కదా. అంత డబ్బులు తీసుకోవాలంటే సింగిల్ ప్రొడ్యూసర్లు సినిమాలు తీయలేరు, ఏదో సిండికేట్గా నిర్మాతలు సిండికేట్గా ఏర్పడి సినిమాలు చేసుకునే రోజులు అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తారు. థియేటర్ల కోసం అయితే పాన్ ఇండియా సినిమానే రావాలి, అలా అయితేనే వెళ్తున్నారు. అలాగే మరి స్టార్ హీరోలు కూడా సినిమాల సంఖ్య పెంచుకోవాలి. పెద్ద హీరోలు నేను సంవత్సరానికి 1 చేస్తాను, 2 చేస్తాను, ఇదే పెద్ద సినిమా థియేటర్లోకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే పెద్ద హీరోలు ఎక్కువ సినిమా చేయకపోవటం, ఎక్కువ టైం అంతా షూటింగ్కి గడపటం, ఇది జరుగుతుంది. ఇది వరకు అంత కలకలాడి ఎందుకంటే అప్పుడు ఉండే హీరోలు 5 ఉండేవాళ్ళు, 5 హీరోలు కూడా రోజుకి 2-3 సినిమా షూటింగ్లో పాల్గొనేవాళ్ళు, నెలకో ఒక సినిమానో 2 నెలలకు ఒక సినిమాను ఖచ్చితంగా వచ్చేసేవి వాళ్ళవి. ఆ తర్వాత సెకండ్ గ్రేడ్లో ఉండే హీరోలు చంద్రమోహనం ఇట్లా మురళీమోహనం వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ సినిమాలు వస్తూ ఉండేవి. కాబట్టి మళ్ళీ వీటితో పాటు పాత సినిమాలు పాత హీరో సినిమాలు నటించినవి పాతవి రీరిలీజ్ అయ్యేవి. దాంతో అప్పుడు ఏంటంటే థియేటర్లు కలకలాడుతూ ఎన్ని థియేటర్లు ఉన్నా కానీ అప్పుడు ఏపీలోనే ఒక 3,500 థియేటర్లు పైచలకు ఉండేవి, అన్ని థియేటర్లు కూడా కలకలాడుతూ ఉండేవి. ఏదో చిన్న సినిమా కొన్ని సెకండ్ రిలీజ్ సినిమాలకు మాత్రమే పెద్దగా వెళ్ళేవాడు కాదు, కానీ సాధారణంగా రీరిలీజ్లో కూడా మాయదారి మలికల్లాంటి సినిమా అది ఎన్నిసార్లు రిలీజ్ అయినా జనం చూసేవాళ్ళు, అట్లా ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, చాలా కష్టం థియేటర్లు మనగడ అనేది మునుముందు చాలా కష్టం. అన్ని పాన్ ఇండియా సినిమాలు చేయాలంటే సిండికేట్గా నిర్మాతలు మారిపోయి సిండికేట్గా సినిమాలు చేస్తే తప్ప ఈ పాన్ ఇండియా సినిమాలు అనేవి అందరూ చేయలేరు. చూద్దాం సార్, ఎందుకంటే సినిమాలే ఒక హిట్ని డిసైడ్ చేయబోతున్నాయా లేదా సీజన్సే సినిమాని హిట్ చేయబోతుందా అనేది మాత్రం రానున్నటువంటి ఒక అన్ సీజన్లో పెద్ద భారీ సినిమాలు వస్తున్నాయి కాబట్టి, సో సీజన్స్ని క్రియేట్ చేస్తుందా లేకపోతే ఉన్న సీజన్లో సినిమా హిట్ అవుతుందా అనేది మాత్రం చూడాలి మరి. థ్యాంక్ యూ.